మరి అలాంటి పక్కన ఉండేటటువంటి రాజధానికి చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి పునాదులు ఈ రోజున అంత డివిడెంట్ పే చేస్తుంటే ఈ 5 మాసాల్లో మీ తాలూకా యాటిట్యూడ్ ఏంటి? ఎందుకు ఇంత కక్ష రాజధాని మీద, ఆంధ్రప్రదేశ్ పైన? మీకు కేవలం మీకు హైదరాబాద్లో ఉండే మీ భూముల్ని, మీ అనుచర భూములకి రేట్లు తగ్గకుండా ఉండాలనే పరిస్థితిలో అమరావతిని అడవిగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారే తప్ప ఖర్చు విషయంలో కానీ, మీరు ఇచ్చినటువంటి సిఆర్డిఏ శ్వేతపత్రంలో కానీ, అదేవిధంగా నిపుణుల కమిటీ హైదరాబాద్ కన్నా ఇక్కడే తక్కువ కన్స్ట్రక్షన్ ఖర్చు అవుతుంది అని ఇచ్చినటువంటి నివేదిక కానీ, ఏది చూసుకున్నా మరి ఈ రోజున అమరావతిని త్వరితగతిన అభివృద్ధి చేయాల్సినటువంటి పని ఉంది అని చెప్పి, దట్టు ఎక్కడ కూడా ప్రపంచంలో లేనటువంటి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్, స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ప్రాజెక్ట్ ఇది. రైతులు ఇచ్చినటువంటి 34,000 ఎకరాలతో ఇంచుమించు లక్ష కోట్లు విలువైనటువంటి పరిస్థితి అక్కడ ఉత్పన్నం అవుతుంది. అలాంటి రాజధాని ఉంటే పెట్టుబడులు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి, ఉపాధి ఉద్యోగాలు వస్తాయి. ఈ రెండు వచ్చిన తర్వాత ప్రభుత్వ రాబడి పెరుగుతుంది. దానికి ఉదాహరణ సైబరాబాద్, చంద్రబాబు నాయుడు గారు నిర్మించినటువంటి హైదరాబాద్ సిటీ ఏం మనకు కనిపిస్తుంది? మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? మీరు నిష్ణాతులుగా మారారు. ఎందులో అంటే విధ్వంసం రాగానే విధ్వంసం, తరువాత రద్దులు, మొత్తం అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా రద్దు చేశారు. ఈరోజుకి ఒక్కటి కూడా పునరుద్ధరించలేదు. విధ్వంసానికి వేదిక నిదర్శనం. రాష్ట్ర అభివృద్ధి తిరోగమనం. ఈ 5 మాసాల్లో ఈ 3 మీరు సాధించారు. 4వది ప్రపంచ స్థాయి రాజధానిగా రాబోయినటువంటి అమరావతిని అడవిగా మార్చారు. ఇంతకు మించి మీరు చేసినటువంటి కార్యక్రమం ఏది కూడా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒకటైనా ఉంటే మీరు చెప్పండి. మీరు కానీ మీ మంత్రులు కానీ మొదటి రోజు నుంచి ఈ 5 మాసాల్లో చెప్పేటటువంటి ఏ ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా రాజధాని విషయంలో తీసుకుంటే మీరు దాన్ని వెనక్కి పంపించాలి. అదేవిధంగా మరి దానికి తూట్లు పొడవాలి, ఇక్కడికి వచ్చే పెట్టుబడులన్నీ హైదరాబాద్కి వెళ్ళిపోవాలి అనే పద్ధతిలో మీ ప్రవర్తన ఉందే తప్ప మళ్ళీ దాని మీద మరొక కమిటీ ఏంటండి? ఏదో ఒక ఐఏఎస్ ఆఫీసర్ కమిటీ నిన్నో మొన్నో వేసినట్టుగా చూసాం, జిఎస్ రావు, జిఎన్ రావు గారు, సమ్ జిఎన్ రావు గారు అనుకుంటాను పేరు. మళ్ళీ ప్రజాభిప్రాయ సేకరణ ఏంటి? ఇది పిచ్చి తొగ్గులకు పనులకి దగ్గరగా వాటికి ఉదాహరణగా 100 రూపాయలు సరిపోతుందా లేదా? ఈ కమిటీ దేనికోసం? హైకోర్టులో చిచ్చు పెట్టారు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద. ఇప్పటికే కంబైన్డ్ స్టేట్ 2 ముక్కలైంది. మీ పిచ్చి తొగ్గులకు కార్యక్రమాల వల్ల ఇప్పుడు హైకోర్టు గురించి బయట జరుగుతుండే యాజిస్ట్రేషన్లో ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. మళ్ళీ ఇప్పుడు ఈ కమిటీ వేసి ఏం చేయాలని మీరు 4 సంవత్సరాల క్రితం అసెంబ్లీలో మీరు మాట్లాడినటువంటి రికార్డుల్లో ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి అవ్వకముందు మాట్లాడిన రికార్డుల్లో ఉన్నాయి. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రాజధాని ఏ విధంగా ఉండాలనేటటువంటిది మీరు మాట్లాడినవి ఇప్పుడు నేను చెప్పినవన్నీ రికార్డుల్లో ఉన్నాయి. 30,000 నుంచి 50,000 ఎకరాలు ఉంటే ప్రపంచ స్థాయిలో మంచి రాజధాని వస్తుందని మీరు అసెంబ్లీ రికార్డుల్లో చెప్పలేదా? ఒకసారి చదువుకోండి. మరి ఈ రోజున మాట ఎందుకు మారుస్తున్నారు? రాజధానికి తూట్లు ఎందుకు పొడుస్తున్నారు?
మరి అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ కమిటీ ఏంటి? 4 సంవత్సరాల క్రితం ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చి ఫౌండేషన్ వేశారా లేదా? ఫౌండేషన్ వేసిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ 1500 కోట్లు రాజధాని అభివృద్ధి కోసం ఇచ్చినటువంటి అమౌంట్ ఖర్చు అయిందా లేదా? ఇవన్నీ జరిగిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కమిటీ ఏంటి, మీ ఉద్దేశం ఏంటి 5 కోట్ల ఆంధ్రులకి రాజధాని లేకుండా చేయాలని, మరి అభివృద్ధి కార్యక్రమాలు జరగకూడదని? తిరోగమనంలో మీ ప్రభుత్వం ప్రయాణిస్తుందే తప్ప ఒక మంచి మార్గం అనేటటువంటిది ఎక్కడ కూడా కానరాలేదు. 3 విషయాలు నాకు కనిపిస్తున్నాయి మీ ప్రభుత్వంలో: విధ్వంసం, రద్దులు, అదేవిధంగా అభివృద్ధి తిరోగమనం. ట్యాక్స్లు ఎందుకు తగ్గాయండి? ఈరోజు ఇసుక దొరకపోవడం ఏంటండి? మరి సిమెంట్ వాళ్ళతో ఏమైనా జే ట్యాక్స్ కావాలనే ఆలోచనలు జరుగుతున్నాయా? మరి ఇనుము అమ్మేటటువంటి, ఐరన్ అమ్మేటటువంటి వాళ్ళతో ఏమైనా జే ట్యాక్స్ కోసం ఆలోచనలు జరుగుతున్నాయా? మరి ఇసుక లేకపోతే సిమెంట్ లేదు, ఉపయోగించరు ఎవరు? సిమెంట్ ఉపయోగించకపోతే ఐరన్ ఉపయోగించరు. అందువల్ల ప్రైవేట్గా జరిగేటటువంటి కన్స్ట్రక్షన్ అంతా ఆగిపోయింది. మీరు వచ్చిన తర్వాత ఇరిగేషన్లో ఏమైనా 1 రూపాయి పెట్టారా ఈ 5 మాసాల్లో? 5 రూపాయలైనా రోడ్స్ అండ్ బిల్డింగ్స్లో రోడ్స్ మీద ఏమైనా 5 రూపాయలు పెట్టారా? పంచాయతీరాజ్ రోడ్స్ పైన ఏమైనా 5 రూపాయలు పెట్టారా? మరి రాజధాని మీద కూడా 5 రూపాయలు పెట్టలేదు, దానికి తూట్లు పొడుస్తున్నారు, అడవి కింద మార్చడానికి ప్రయత్నిస్తున్నారు.